ఎట్లుందంటే ప్రెజెంట్ ఏం లేదన్న ఏం లేదు కాబట్టి మేము ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఇప్పుడు పోటీ చేస్తారు కదా టీడీపీ కానీ ఎట్లుంది ఎన్నికల వేడి ఎలా ఉండదు అంటారు ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈసారి పోటీ బాగానే ఇస్తారు టీడీపీ అయినా జనసేన ఎవరైనా సరే జగన్ పోటీ బాగానే ఇస్తారు కాకపోతే చెప్పలేము ఎవరు గెలుస్తారు అనేది జగన్ పరిపాలన అయితే అసలు ఏం బాగాలేదు ఏం పథకాలు ఇస్తున్నాడు మొన్న అమ్ముకుంటున్నాడు అకౌంట్లో కొట్టించుకుంటున్నాడు సగం డబ్బులు ఇస్తున్నాడు సగం దాచిపెట్టుకున్నాడు మరి అన్నీ ఇస్తే 10 లక్షలు బాకీ ఎందుకు అవుతుందన్న 10 లక్షల కోట్లు బాకీ ఉంది చంద్రబాబు దిగిపోయేటప్పటికి 100 కోట్లు అన్నాడు ఇప్పుడు 10 లక్షల కోట్లు ఉంది డబ్బులన్నీ ఆదాయం ఆంధ్ర నుంచి వస్తుంది ఏమవుతుంది అంతా అడిగిపోతుంది మరి ఎటువంటి ప్రభుత్వం వస్తే మన ఆంధ్ర బాగుపడుతుంది అనుకుంటారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవడు పట్టించుకోడు మనల్ని మనకేదో డెవలప్మెంట్ చేస్తే మనం జాబ్ చేసుకుని మనం బతుకుతాం ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది ఇక్కడ ఇక్కడ అన్ని జాబులు ఉన్నాయి నాకు ఆంధ్రాలో స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది 25,000 ఇస్తా అన్నాడు ఇక్కడ 50,000 ఇస్తుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము ఆంధ్ర హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ అన్న తెలంగాణతో పోల్చుకుంటే డెవలప్ ఉంది ఇక్కడ ఆడ కూడా చేయొచ్చు ఇంతకన్నా ఎక్కువ చేయొచ్చు బాగా కానీ వాళ్ళు చేయట్లేదు అక్కడ అంతే కేటీఆర్ గారు చాలా ఐటీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ తీసుకురావడం జరిగింది మన తెలంగాణకు ఆల్రెడీ జరుగుతున్నాయి ఐటీ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ వాటర్ సప్లై మొత్తం అంతా జరిగింది బంగారు తెలంగాణ లాగా మార్చేశాడు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ గోన్ ఇంకా ఈసారి కూడా మన తెలంగాణలో వస్తారంటారా అన్న కేసీఆర్ వారు వస్తారు 100% కేసీఆర్ వచ్చేది వస్తారంటారా ఇంకా మన యూత్కు మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతున్నారా ఇంకా ఏమైనా ఐటీ రంగంలో కాకుండా ఇంకేమైనా రంగాలు ఇప్పుడు మన నార్మల్ పీపుల్స్ ఇప్పుడు నార్మల్ పీపుల్స్కి ఇంకేమైనా ఇండస్ట్రీలు కానీ ఇంకేదైనా జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఏమన్నా ఏ విధంగా మీకు ఏమన్నా లోపాలు కనిపించినాయి లోపాలంటే అవన్నీ మనకు అంత తెలియదు అన్న మాకు అట్ల గురించి మనకు జాబులు మనం జాబులు లేక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం కదన్న ఇక్కడ కూడా ఏదన్నా మీరు అబ్జర్వేషన్ చేసి ఉంటారు కదా అవును ఇక్కడ కొంచెం ఇబ్బంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మనం ఉండడానికి చాలా ఇబ్బంది కాకపోతే ఖర్చులో ఎక్కువ ఉంటుంది ఇక్కడ అక్కడ అనుకో అక్కడ జాబులు ఉన్నాయి అనుకో ఇంట్లో ఉంటాం కాబట్టి అక్కడే అంత సరిపోయింది ఇక్కడ ఇక్కడ రూమ్లు ఉంటారా ఇక్కడ ఉంటాం ఇక్కడ ఎంత హాస్టల్ ఎంత 5,000 సాలరీ ఎంత అన్న సాలరీ 40-50 దాకా వస్తుంది సరిపోద్దా అన్న సరిపోద్ది అన్న అంటే సరిపోద్ది అంటే అదే సాలరీ అక్కడ వస్తే మొత్తం మిగులుతుంది ఇక్కడ వచ్చింది కాబట్టి హాఫ్ పోతుంది హాఫ్ ఇంటికి పంపిస్తాము అదే ఆడ డెవలప్మెంట్ అంతా బాగుంటే ఇంకా అక్కడే ఉంటాం కదా మనం మాది అమరావతి మాది అమరావతి నుంచి వచ్చారా అన్న అమరావతి నుంచి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు అక్కడ కంపెనీ లేవా అన్న ఏం లేవన్న చంద్రబాబు వచ్చినప్పుడు సచివాలయం కట్టాడు ఏమ్స్ హాస్పిటల్ మంగళగిరి అన్నారే అంత డెవలప్ బాగుంది కానీ ఇది వచ్చిన తర్వాత అన్ని బిల్డింగ్స్ అన్ని కూల్ చేస్తున్నాడు కదా 3 రాజధానులు అన్నారు కానీ బాగానే 3 రాజధానులు వస్తే బాగుంటుంది అంటారా ఆంధ్ర డెవలప్ అవుతుంది అంటారా ఎందుకన్నా చిన్న స్టేట్కి 3 రాజధానులు 1 రాజధాని ఉంటే చాలు దాన్నే డెవలప్ చేసుకుంటే అంతా సెట్ అయిపోద్ది అక్కడే ఒక దగ్గర పెంచుకుంటా పోవచ్చు మనం మన జగన్ సార్ కూడా చాలా పథకాలు ఇప్పుడు ఆటో వాళ్ళకు 10,000 కానీ అమ్మఒడి కానీ చాలా ఇస్తున్నారు కదన్న మరి ఆ విధంగా ఏమైనా ప్రజలకు అందుతున్నాయా అందుతున్నాయి అంటే అందే వాళ్ళకి అందుతున్నాయి అందని వాళ్ళకి అందట్లేదు అది అవన్నీ మా మాటల గురించి మేము పట్టించుకోవట్లేదన్న ఎందుకంటే జగన్ మీద అయితే ఏం లేదు మాకు ఒపీనియన్ మా ఏదైనా చేస్తారని పెన్షన్లు ఏమన్నా అందుతున్నాయన్న ముసలి వాళ్ళకి పెన్షన్లు అందుతున్నాయి నవరత్నాలు అయితే వస్తున్నాయి అన్న కానీ నవరత్నాలు ఇస్తున్నాడు కానీ డెవలప్మెంట్ లేకుండా ఇవన్నీ ఇచ్చే ఉపయోగం చెప్పు అదే డెవలప్మెంట్ ఉందనుకో మనమే పని చేసుకుని మనమే సంపాదించుకుంటాం ఎవడొచ్చినా ఏం చేయడం మాకు తెలుసు ఆల్రెడీ మనం డెవలప్మెంట్ చేస్తేనే మనం చేసుకుంటాము డెవలప్ చేసి వదిలేస్తే సరిపోద్ది కదా ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు మళ్ళీ జగన్ సారే వస్తారంటారా టీడీపీ వస్తే బాగుంటుందన్న వైసీపీ అయితే పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళంతా మంచిగా జగన్ రాకుండా ఉంటే చాలు ఏదొచ్చినా పర్లేదు ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారు గట్టి పోటీ ఇద్దామని రెడీగా ఉన్నారు కదా గట్టి పోటీ ఇస్తారు బాగా మేము యూత్ అంతా ఆల్గైన్ సపోర్ట్ చేస్తాం ఇండివిజువల్గా వచ్చినా ఛాన్స్ ఉందన్న ఇండివిజువల్గా వచ్చినా పవన్ కళ్యాణ్ సార్ ఇండివిజువల్గా వస్తే గెలుస్తారంటారు గెలుస్తారు కానీ అది అర్థం కావట్లేదు అంటే యూత్కి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ మాట్లాడేది యూత్కి అర్థమవుతుంది కానీ పెద్దలకు తెలియదు కదా వాళ్ళకు కూడా చెప్పి కొంచెం చూడాలి జనాలు తెలియదు దాని గురించి తెలుసుకున్నాక అప్పుడు గెలుస్తాడు ఖచ్చితంగా సీఎం అవుతాడు కాకపోతే ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే ఆ నెక్స్ట్ అవుతాడు అంతే ఆయన జగన్ సార్ ఉన్నది పార్టీ అనేది చాలా పురాతనమైంది కదా సార్ వైఎస్ రెడ్డి సార్ దగ్గర నుంచి వైసీపీ అంటే ఆయన ఏం పేరు ఆయన వాళ్ళ నాన్న పేరు కూడా పెట్టుకోవాలి వైసీపీ అంటే యువజన ఏదో ఉంటుంది అది నాకు పూర్తి తెలియదు అది వైసీపీ అంటే ఆ పార్టీ అది అంతేగాని వాళ్ళ నాన్న పేరు పెట్టలేదు కదా పురాతనమైన పార్టీ కాంగ్రెస్ టీడీపీ ఇవన్నీ పురాతనమైనవి బీజేపీ ఇవన్నీ ఇదన్నీ ఏంటంటే ఈ లోకల్ పార్టీ వైసీపీ అనేది ఒక ఏపీ స్టేట్ పార్టీ అంతే అది వాళ్ళ నాన్న చూసి ఒక ఛాన్స్ ఇచ్చారు ఇంకోసారి ఇస్తారో లేదో జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది 50% వ్యతిరేకత వచ్చేసింది అది కూడా తెలుసుకున్నారు అనుకో నెక్స్ట్ టైం కొంచెం ఏపీ బాగుపడుద్ది తెలుసుకోలేదనుకో ఇంకా అట్లానే ఉంటుంది ఏం డెవలప్ అవ్వదు మన తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు అన్న తెలంగాణలో నెక్స్ట్ సీఎం వచ్చేసి ఈసారి బాగానే బీజేపీ కాంగ్రెస్ కూడా కొంచెం డెవలప్ అయింది కాబట్టి చెప్పలేమన్నా ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కేసీఆర్ కొంచెం తగ్గుతాయి సీట్లు గెలవచ్చు కానీ తగ్గుతాయి మీరేమనుకుంటారు అన్న తెలంగాణలో ఏ పార్టీ వస్తారు అనుకుంటారు ఈసారి
తెలంగాణలో ఖచ్చితంగా ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి అతనే ఉన్నాడు కాబట్టి మనకి ఖచ్చితంగా అతనే వస్తాడు, కేసీఆరే వస్తాడు. వేరే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ అతని పేరు మీద ఉన్నాయి, అందుకని మళ్ళీ షిఫ్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని ఒక 5 to 10 ఇయర్స్ ఇది ఇతని తర్వాత అయినా కానీ కేటీఆర్ వస్తాడు. చాలా హెవీ రైట్ హ్యాండ్ కదా, సో అట్లా